చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఎంజే ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ జన్మదినం సందర్భంగా ఆర్మర్ పట్టణంలోని 13వ వార్డులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ మధుశేఖర్ స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. డాక్టర్లు నాగరాజు, నరేష్, డాక్టర్ అమృత్, రామరెడ్డి, రాజు, అజయ్, వంశీ, చేయూత ప్రతినిధులు తులసీదాస్, క్రాంతి, గంగాధర్, జనార్దన్ గౌడ్, ఐడియా సాగర్, ధర్మపురి, పోల సుధాకర్, బీజీ ప్రసాద్ పాల్గొన్నారు. పోచమ్మ గల్లీలో 13వ వార్డుకు సంబంధించిన పోచమ్మ గల్లీలో మరి హనుమాన్ యూత్ క్లబ్ మరియు మా రాము ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యంగా ఈ శిబిరాన్ని నా యొక్క 59వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడము, దాంట్లో ఇంతమంది యూత్ క్లబ్ సభ్యులు మరియు స్థానిక తెలిసినటువంటి ప్రముఖులందరూ ఈ ఖాళీలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ మరి మా చేయూత సభ్యులందరూ మా చేయూత పార్టీ చేయడమే కాకుండా మరి చాలా తక్కువ టైంలో నిన్న నైటే అనుకున్నాము ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రజల మధ్యలో బర్త్డే చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి ఇక్కడికి వస్తే మరి వందలాదిగా ఈ ప్రాంత ప్రజలు మహిళలు మరియు వ్యాధులతో ఉన్నట్టు వాళ్ళే కాకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి నా యొక్క ఈ ఆర్మూరుకు వచ్చి 92వ సంవత్సరంలో వస్తే మరి ఇప్పటి వరకు జరిగిన అన్ని జన్మదినాల్లో ఈ యొక్క జన్మదినాన్ని ప్రజల మధ్య జరుపుకోవాలి. మరి ఇంత మంది ఆత్మీయులను ఇక్కడ చేసుకోవాలంటే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నాకు ఈ యొక్క మరపురాన్ని జన్మదినంగా గుర్తుంటుందని ఈ సందర్భంగా నేను హనుమాన్ క్లబ్ సభ్యులకు నా యొక్క మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మరి చావుపుట్టుకలు అనేటివి మనిషికి సహజము. మరి పుట్టిన నుంచి చనిపోయే వరకు మధ్యలో ఏర్పడినటువంటి ఈ యొక్క టైంలో ఏదైతే మనం ఆత్మీయులను మనం కులాలకు మతాలకు అతీతంగా తెలియజేసుకోవాలి. మరి ఆ రకంగా నేను ఆ ఎంజే హాస్పిటల్ ద్వారా ఈ 30 సంవత్సరాలకు ఆర్మూరు ఉన్న కాలంలో ఇంతమంది ఆత్మీయులను ముఖ్యంగా ఆర్మూరు ఈ పెళ్లిలో ఇంతమంది దాదాపు ఇంటింటికి వచ్చినట్టుగా వచ్చిండు. మరి ఇంతమంది ఆత్మీయులను నాకు కల్పించినటువంటి ఆ భగవంతుడికి మరి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా చేయూత ఆధ్వర్యంలో మరి చేస్తున్నటువంటి క్యాంపుల్లో ఏదైతే మరి ఉచిత ఆపరేషన్ల క్యాంపులు ఏవైతే ఉన్నానో మరి వాటికి కరోనా వల్లనైతేనేమి మరి ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులలో మరి మేజర్ క్యాంపులలో వచ్చే ఇన్ఫెక్షన్ల దృష్ట్యా ఏదైతే అనుకుంటున్నామో అవి కొంచెం వెనుకబడిన మాట వాస్తవము. వాటిని పునరుద్ధరించడం కొరకు ఈ జన్మదిన సందర్భంగా మా చేయూత సభ్యులందరి తీర్మానం ఏంటంటే మరి ఊళ్ళల్లో ఏమి తరగతి గదిలో పాఠశాలలో ఆపరేషన్లు చేయడం వల్ల ఏమన్నా ఇబ్బందులు మరి ఈ క్రమంలో వచ్చినట్టయితే కరోనా వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించదనే ఉద్దేశంతో మరి 15 రోజులకు ఒకసారి ఈ చుట్టుపక్కల కాలనీలలో ప్రతి కాలనీకి ఇలాంటి క్యాంపులు పెట్టి ఆ క్యాంపుల్లో పేదవారికి ఏదైతే ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి ఆ క్యాంపును ఆర్గనైజ్ చేసినటువంటి యూత్ క్లబ్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి మా చేయూత కోఆర్డినేటర్కి పేర్లు నమోదు చేసి మరి మా చేయూత ప్రోగ్రాం నిర్వాహకులు ముఖ్యంగా కలిగొట్ట గంగాధర్ ఈ క్యాంపులను చూసుకుంటున్నాడు. ఆయనకు అందజేసినట్టయితే మరి ఆయన మరి మా సెక్రటరీ సాగరు తర్వాత గణేషు ఇతర చేయూత సభ్యులందరి సహకారంతో మరి అక్కడ హాస్పిటల్లోనే వారికి ఉచితంగా ఆపరేషన్ 2 నెలలకు ఒకసారి 40-50 కేసులైనా కూడా చేసి వారికి అవసరమైన మందులను ఇచ్చి పంపిస్తామని ఈ సందర్భంగా తీర్మానించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి మరి క్యాంపులకు వచ్చినప్పుడు ఏదైనా ఆపరేషన్ అవసరమైన వాళ్ళు వారి పేర్లను నమోదు చేసుకుంటే వారికి హాస్పిటల్లోనే ఉచిత ఆపరేషన్ చేస్తామనేది ఈ యొక్క సమావేశము ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఉండటం మా యొక్క రిజల్యూషన్ మా చేయూత సభ్యులు.